పెద్దలు పెద్దలు బాధపెట్టి గోవర్ధన్ గారికి స్వాగతం చెబుతూ వారిని వేగమేకి ఆహ్వానించలేదు. పెద్దలు మన జగిత్యాల ముద్దు పెట్టమని గారిని వేదిక మీదకి పోతారక్కడ కూడా మహాలక్ష్మి గుడికి పెట్టింది మన దేవేంద్ర మహాలక్ష్మి గుడికి ఇవ్వండి.
తమ్ముడు తరవలేస్తాడు ఎగ్రేసారు రాలే చెల్లి రాలే ఏ రూపంగా తీసుకోవాలి అర్పేది వందసారి రాలే ఒక్క ఎకరానికి ఇట్లా 4 లక్షల రూపాయలు సేవారం ఇచ్చిన 3 సార్లు అయినా ఇట్లా పేరు చెప్పండి సార్ ఏ పాటలో ఒక మాట్లాడే అర్పేది అంటే ఒక గడ్డ అందరు నర్సీపూర్ ఎట్ట చేసుకున్నాం మనం నిర్మ 30 ఏళ్ళు ఏం చేస్తున్నారో ఏజెంట్లు తిరిగే ఊర్లే మనం అన్ని గెలుస్తున్నాం మీరు కూడా కష్టపడతారు అట్లనే మనం ఇవాళ చిన్న నాయుడు వస్తాడు సరంగా పోడు ఎన్ని గ్రామాచర్యలు చేస్తున్నారు పెంపెట్ల ఇవన్నీ చేస్తున్నాం పోరాపురం 4 రూపాయలు మంజూరు చేసిన పోరాపురంలో ఉన్న సమస్య ఇవన్నీ తెలుసు మొదలు పెట్టాలన్నప్పుడు మనోళ్ళే పద్దారు ఇప్పుడు వాళ్ళే కాంగ్రెస్ నేనేం చెప్పాలి ఆ ఊళ్ళే గుడికి ఇచ్చినాం బడికి ఇచ్చినాం లక్ష రోడ్డు రాజకీయ రోడ్డు మీరే ఇచ్చినా అంటే పాడైతే మనం మళ్ళీ ఇచ్చినాం చెరువు వచ్చి చేసినాం ఆనాడు చెరువులో ఫుల్ నీళ్లు ఇచ్చినాం ఇవాళ నీళ్లు లేక ఎవరెవరు పడుతుంది మళ్ళీ ఇక్కడ తరగతి అవుతుందన్నమాట వార్త లక్ష్యం చెప్పాలి ఇక్కడ గోదా పెట్టలేదా మనం గ్రామాచార్య రోజు అప్పుడే చేసినాం నిరంతరం ఊళ్ళో పంచాయతీ పెట్టిన ఆయన అంటే వీటి మళ్ళా అప్పుడే కట్టడం తయ్యకు అప్పుడు వాతావరణం తనుడు అంటాడు అంటే మన వాటి గురించి బాధపడదు కాదు వీరు మనం చెప్పాల్సిన అవసరం పూడూరి ఇప్పుడు నేను అక్కడి నుంచి చెప్పినట్టు దేశపల్లి చెప్పండి చెప్తా గ్రామాచారి కట్టుకున్నాం మహిళా సంఘం కట్టుకున్నాం అనువాదకుడికి పైసలు ఇచ్చాం బ్యూరేట్ కూడా ఇచ్చుకున్నాం కల్పతండకి ఇచ్చినాం అక్కడ మేడల కూడా గ్రామాచారి కట్టుకుంటున్నాం లక్ష్మీకాడ కూడా మంజూరు చేసినాం మీరంటే కట్టుకోలేదు లక్ష్మీకాడ కలిసిన కూడా కట్టలేదా మన బ్యూరేట్ కూడా నీళ్ళ కట్టలేదా మేడం ఒక్క నీళ్ళకి 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు రూపాయలు 2 రూపాయలు కట్టయా చెప్పు నీకు ఏ ఊరు చెప్తావు ఏ ఊరైనా ఎప్పుడు నేను చెప్తా బాలకట్టే పోయించు ఈ టైంలో నీళ్ళు మీరు పెట్టాం లేదా పోతారు అక్కడ అనవసరం అక్కడ ఇవ్వలేవు 5 ఏళ్ళ తర్వాత ఇవ్వలేదు పొలం వెళ్ళిపోయి సారంగా ఉన్నక్కడ మనకి ఎప్పుడు చూస్తారా ఎన్ని పోతా ఉన్నది మనం చూసినాం మరి ఈ రకంగా నేను చెప్పేదంటే ఫస్ట్గా మనం చేస్తే చెప్పాలి ఇక మన ప్రభుత్వం పోయింది మన బాగా దగ్గర గెలిచాం మర్చిపోదు పోవాలి బీడి కంపెనీలలో కూర్చొని మీరు అందరూ కూడా పోయి కూర్చొని బీడి కంపెనీలలో ఎక్కడన్నా ఒక్క ఆడబీడు అయితే నచ్చే అయితే అక్కడ ఏమైనా 100 మంది కాదు ఒక 20 మందికి రాకపో రాయించుకోలేదు అసలు వాస్తవం కదా సప్తంలో జరగకపోతే రాయించుకోలేదు ఆ 20 మంది ఏమంటారు 100 మంది కొట్టించుకోండి కోట్లు తెచ్చింది కానీ అలా చూసుకోవాలి ఇప్పుడు అందరి పైలకి 20 మంది వెళ్తారని కదా ఏమంటారండి పోనీ మన వల్ల ఆ 100 మందికి ఇచ్చిన కొత్తగా ఎవరు తిట్లేదు చెప్పాలి మనం మన దేశం చెప్పాలి మరి చెప్పాలి మనం రచించినాం ఎవరిని అడిగిందా వీడికి అడిగిందా కేసీఆర్ గారు ఆ 9 మంది ఇస్తారు వాళ్ళు 60 వేల 60 వేలకే 75 వేలు వీళ్ళు ఒక్కొక్కటి కూడా మా అత్తలోనే 80 వేలు కుటుంబంలో పెట్టాము మనం రాసి ఈ ఊళ్ళో శ్రీధర్ బాబు సంతకం ఉన్నది శ్రీధర్ బాబు గారి సంతకం తోటి 420 హామీలు బాబు ఈ 6 క్యారెట్లు కాదు 6 ఎక్కలు మరి 6 ఎక్కలు లేవు అంటే ఒప్పుకోనట్టురా మరి అడిగారు అంటే మీరందరూ కూడా దయచేసి ఏంటంటే ప్రతి గ్రామానికి తెలంగాణ రాకముందేంటి తెలంగాణ వచ్చినట్టేంటి ప్రజల్లో ఎన్నంతా పెన్షన్లు పెరిగింది ఎన్ని కరెంట్ స్తంభాలు వేసాం ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు వేసాం అన్ని లెక్కలు నా దగ్గర ఉండే మళ్ళీ ఒకసారి ఇస్తా నీకు ఫార్వర్డ్ చేస్తా బట్టి కట్టాలి ఇప్పుడు నేను నోటికి కట్టకట్టని చెప్పినా పక్కన ఎక్కడ కట్టి అంటే ఏం చెప్పంటే చెప్తా లక్ష్మీ దేవాలి ఎక్కడ ఎన్ని గోడలు ఇచ్చినాం ఏం ఇచ్చినాం అని చెప్తా అంగన్వాడీ స్కూల్కి వచ్చినాం వాడికి వచ్చినాం ఆజీవితాలు పెద్దగా నీళ్ళొస్తే మా అత్త గురించి నేను చెప్పాలి పూర్వ అంటారు తోపట్టు పోతే భూదాడుతుంది అంటారు అంత ముందు రోడ్ వస్తే మన రీసెంట్ వచ్చారు దాంట్లో ముందు మీరు క్షమించాలి ఎందుకంటే అనేక కార్యక్రమాల కారణం వలన మీటింగ్లు కూడా 2 గంటలు అయ్యే మీటింగ్లు 4 గంటలు సేపు కొనసాగటం ఉత్సాహ ప్రజలు బాధ్యత ఇవ్వడం గారికి స్వాగతం పలకడం దీనివలన మన గ్రామానికి మన మండలానికి రావడంలో మరి ఆశపడినందుకు క్షమించాలి 11 గ్రామాలతో ఉన్న మన మండలానికి ఇంత ఉత్సాహంగా 11 గంటల నుంచి మీరు వేచి చూస్తున్నారు బాధ్యత ఇవ్వడం గారి కొరకంటే నిజంగా మీ అందరికీ బిఆర్ఎస్ మీరు అనేక 2-3 గంటల నుంచి అనేక అంశాల గురించి మాట్లాడారు మీకు తెలియని విషయాలు ఏం లేవు కానీ ఎలక్షన్ సమయం కాబట్టి
మా యొక్క కొన్ని అభిప్రాయాలు మీ ముందు ఉంచితే మీరు కూడా గ్రామాలలో ఈ అంశాలను ప్రజల్లో ప్రజల మధ్యన చర్చించడానికి ఇది ఒక అవకాశంగా భావించవచ్చని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగాను. మీకు తెలుసు, ఒక మూడేళ్ల క్రితమే జరిగిన పెద్ద ఎన్నికల్లో మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు, అదేవిధంగా చైతన్యవంతులు ఒక మంచి సమర్థమైన నాయకత్వాన్ని ఇక్కడ మీరు కాపాడుకున్నారు. దానికి ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. మన గౌరవ ఎమ్మెల్యే గారు గెలిచిన రాష్ట్రంలో మన ప్రభుత్వం పడిపోయాలి, ఏంటి ఈ విధమైన పరిస్థితి అయిందని చాలామంది బాధపడ్డారు. కానీ మీరు గమనించే విషయం ఏంటంటే, మొన్న రాష్ట్రం అంతా ఎలక్షన్ చూస్తే 100 ఓట్లు పడితే 51 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 49 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. అంటే ఉత్తగా 2% తేడాతోనే మనం ప్రభుత్వాన్ని కోల్పోయాం. ప్రభుత్వం కోల్పోయాం, ప్రజాస్వామ్యం కాబట్టి అప్పుడప్పుడు ఈ పార్టీ గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది దేశంలో జరుగుతున్న చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ చరిత్రకు ఒక ప్రత్యేకత వచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం పోయి 3 నెలలు కాగానే 3 నెలల్లో ఇంత అయోమయం అయిపోతుందా తెలంగాణని ఎవరు ఊహించలేదు. సామాన్య ప్రజలంతా కూడా అనుకున్నారు ఇన్ని పథకాలు నడుస్తున్నాయి, తెలంగాణ సాధించుకున్నారు, అనేక కార్యక్రమాలు వచ్చాయి వస్తున్నాయి, బహుశా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటేజ్ గెలిపిస్తే వాళ్ళు ఇచ్చిన మాటలు నమ్మితే మరి ఇంకా పథకాలు వస్తాయి కదా అనే ఆశతో మరి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగాయి. ఈ 3 నెలల్లో ఏ విధమైన పరిపాలన వచ్చిందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పే అవసరం లేదు. ప్రతి రంగంలో ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య తెలంగాణలో కనిపిస్తున్న విషయాన్ని మనం గమనించాలి. నేను ఢిల్లీలో ఉంటాను ఎక్కువ, రాజ్యసభ సభ్యుడి కాబట్టి ఢిల్లీలో ఎంపీలతో మాట్లాడుతుంటే చాలామంది ఎంపీలు అనేక రాష్ట్రాలకు సంబంధం ఉన్న ఎంపీలు, మధ్యప్రదేశ్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ పంజాబ్ కానీ కాశ్మీర్ దాకా అందరూ ఆశ్చర్యపోయారు. కేసీఆర్ సభ కేసే అడిగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లా పడిపోయాలి, పార్టీ ఎందుకు కోల్పోయాలి, అది ప్రజాస్వామ్యం కానీ ఒక పార్టీ గెలుస్తుంది ఒక పార్టీ ఓడిపోతుంది తేడా ఇక లేదు కదా నిన్న లేదు కాదు ఎట్లా జరుగుతుంది నేను ఎందుకు. ఉత్తర భారతదేశంలో ఉన్న అనేక వర్గాల వారు రైతులు కానీ విద్యావంతులు కానీ అందరూ తెలంగాణ వైపు చూస్తున్నారు. ఇటువంటి పరిపాలన ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి నాయకత్వం మాకు రావాలని కోరుతున్న సమయంలో ఇక్కడ పొరపాటు ఎలా జరిగాలి అది ఒక పెద్ద ప్రశ్న. బహుశా ఈ దక్షిణ ఈ ప్రాంతాలు అంటే మన సౌత్ ఇండియాకి వెళ్ళి ఒక చిన్న రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఓడిపోతే భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఇది ఉత్తర మరి భారతదేశంలో చర్చ జరగలేదు. అది చర్చ జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాన్ని మనం గమనించాలి. దానికి ప్రధాన కారణం 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు జరిగిన ఉద్యమాన్ని ప్రపంచమంతా చూసింది, మీకు అన్ని తెలిసిన విషయం. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిన్న దాకా నాతో ఉన్న తెలంగాణ ఈ 10 సంవత్సరాలతో ఈ విధంగా మారాలి అనేది మనం చెప్పుకోవడమే కాదు మన గురించి బయటకి వచ్చిన వాళ్ళతో చూసుకుంటూ ఆశ్చర్యపోయారు. పార్లమెంట్ మెంబర్లు అన్నప్పుడు పార్టీలలో బాగా చూసుకుంటారు, రకరకాల పార్టీలు వస్తారు, నీటి పారుదల చూస్తారు, వ్యవసాయ రంగాన్ని చూస్తారు, సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళ రాష్ట్రాలతో పోల్చుకుంటారు. అది అన్ని పాస్ నయ్యి మహారాష్ట్రంలో లేదు అనే విధంగా వాళ్ళు చర్చించుకుంటే దేశ చరిత్రలో మరి కేసీఆర్ గారి ఒక స్టాంప్ అభివృద్ధి అనేది. ఎందుకంటే భారతదేశంలో 2 రకాల రాజకీయాలు నడుస్తుంది, ఒకటేమో మతాల పేరు మీద నడుస్తుంది, ఒకటేమో కులాల పేరు మీద నడుస్తుంది. ఈ మతాలు కులాల పేరు మీద నడుస్తున్న రాజకీయానికి ఒక ప్రత్యేకమైన ఒక కొత్త స్లోగన్ అభివృద్ధి సంక్షేమం అనేది దేశంలో తీసుకొచ్చింది మన ప్రియతమ నేత కేసీఆర్ గారు అనే విషయాన్ని దయచేసి మనం గమనించాలి. 3 నెలల మీరంతా కూడా ఊర్లలో ఉంటారు కాబట్టి మరి ఆ నాయకుడు బాయ్ ఈ నాయకుడు బాయ్ మన పార్టీకి వెళ్ళి అని అప్పుడప్పుడు కొంచెం ఆవేదన పొందొచ్చు, కొంచెం అప్పుడప్పుడు నిరాశ పడచ్చు, లేకపోతే ఇంకోటో పోతున్నాడని అరే ఏమైపోతుందో మనని కొంచెం భయపడచ్చు. దానికి అందరికీ తెలుసు ఊర్లలో ఉంటాం కాబట్టి ఇప్పుడు చర్లీట్ ఉన్నప్పుడు క్యాబినెట్ ఉన్నప్పుడు
తూంకాడ ఏం చేస్తుంది అంత గచ్చర అంత చూపు తూం లేకపోతే ఏది పోతుంది బయట మొత్తం గచ్చర గొప్పపోతుంది బాగా గచ్చరపోతుంది. ఇప్పుడు జరుగుతున్నది మన పార్టీలు అట్లే పెద్ద పెద్ద ముద్దులు ఉంటాయి ఇప్పుడు గొప్ప అంత పెద్ద ముద్దు నాని 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 అవుతుంది ఏమంటారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడే నేను చెప్పినట్టు దేశంలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఈ ఎన్నికల్లో మనకు అవకాశం వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఏం అవకాశం వచ్చిందంటే పోయినసారి మన ప్రభుత్వం పోయినా ఇప్పుడు తప్పనిసరిగా తెలంగాణ గొంతును తెలంగాణ బాధలను కాపాడుకుంటా పార్లమెంట్ మెంబర్లను గెలిపించుకొని చాలా సమస్యలు వచ్చినాయి. ఎలాంటి వ్యక్తి నేనంటే నాదే పరిచయం చేసుకోవడం కాదు కానీ సమస్యల ముందుకు వస్తే తప్పించుకుపోయే వ్యక్తి కాదు. సమస్యల ముందుకే నేను సమస్యల ముందుకే నేను వెళ్తా సమస్య పరిష్కారం చేస్తాను. సమస్యలు వస్తున్నట్టు మార్పు వ్యక్తి కాదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీరు చాలామంది నాయకులను చూస్తున్నారు పదహైదు గారు ఇది వరకు అడుగుతుంది అనుభవం ఈ మండలం కేంద్రం కావడం కాదు రాయని చెప్పిన అదేవిధంగా జీవన్రెడ్డి గారు కానీ తర్వాత ప్రతాకరరావు గారు కానీ ప్రతి మండలాన్ని డెవలప్ చేసినట్టు తెలుస్తున్నా. నేనేమంటున్నా అంటే అది ఏం చేసినా 2000 పట్టణాలు ఏం చేసిన చేస్తున్నాను 2000 పట్టణాల్లో తెలంగాణ సాధించిన వాళ్ళు కేసీఆర్ గారు గతంలో చేయనటువంటి పనులు చాలా చేసినాయి. రైతాంగానికి 2000 పట్టణాల కంటే ముందు రైతులకు చేసింది రాష్ట్రంలో దేశంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ముఖ్యమంత్రి వల్ల ఒక రైతాంగానికి 2 కోట్ల కల్పించిన ఆయన నీళ్ళు ఇచ్చిండు మరి చాలా వరకు సహాయం చేసిన కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత రైతాంగానికి 2 కోట్ల కల్పి కాకుండా రైతు బంధించింది కరెంట్ పార్టీ రైతు చనిపోతే ఆదుకున్న నాయకులు వెళ్ళడంలో రైతు చనిపోతే పండించినారు. అదేవిధంగా రైతు పండించిన పంటలు కూడా ఎంఎస్పీ రేటు కొనుగోలు చేసిన వ్యక్తి కేసీఆర్ గారు ఇవి చేయడం కాదు. ఈరోజు మరి గతంలో 2000 పట్టణాలు ముందు ఉన్న పెన్షన్ కాంగ్రెస్ పార్టీ దానిలో 200 రూపాయలు మాత్రమే ఉన్న వృద్ధుల గ్రామీణంగా 200 రూపాయలు కేసీఆర్ వచ్చిన తర్వాత 2000 రూపాయలు తీసినారు. అది ఒకటే చేయడం కాదు అన్ని వర్గాలకి అన్ని రంగాలలో ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు అన్ని సామాజిక వర్గాలకి వాళ్ళందరికీ కూడా దగ్గర తీసుకుని ఆదుకున్న వ్యక్తి కేసీఆర్ గారు. ఉదాహరణకు వీడియో కార్మికులతో చాలా వీళ్ళు బాధ్యత చేయాలి. వీడియో కార్మికులను ఆదుకున్న నాయకుడు ఎవరు ఉన్నారంటే దేశంలో కేసీఆర్ గారు. వాళ్ళు కష్టపడి మంత్ వన్ నెల కష్టపడితే 1000 రూపాయలు కొట్టే వాళ్ళు వీడియో చేస్తారు. రోగాలు కష్టపడి మా ఇబ్బందులు పడుతున్నారు. మన మంచి కాదని చెప్పేసి మా కవితమ్మ గారు కేసీఆర్ గారు కూతురు మాది ఎంపీ గారు వారి ముందుకు వచ్చి కేసీఆర్ గారు ప్రిపేర్ చేస్తే ఎవరైతే పెళ్లి చేసే తల్లి ఉందో వాళ్ళకి అదనంగా 2000 రూపాయలు పెన్షన్ ఇప్పించింది కేసీఆర్ గారు. దానివల్ల 3000 రూపాయలు తీసుకోవాలి. ఇవన్నీ బాగా చేస్తున్నాం. కళ్యాణ చెక్కులు ఇస్తున్నాం. ఏదైనా ఆడపిల్లలు పెళ్లి చేస్తే 1,16,000 రూపాయలు కష్టంలో వచ్చిన నిర్మాణ ఇవన్నీ ఇచ్చిన బాగా చదవాలి. ముసలి అనుకుంటే 2000 రూపాయలు కానీ మా పెద్దవాళ్ళు పంపించిన వాళ్ళని చెప్తుంటారు. ముసలి అంత ప్రేమ అంత ఆదరణ అంత మర్యాద తెలంగాణ ప్రజలు చూపించిన కేసీఆర్ గారు. కానీ 10 ఏళ్ళ తర్వాత మన జరిగినటువంటి ఎన్ని గారు రేవంత్ రెడ్డి అనే పనిచేసి అధ్యక్షుడు ప్రజల ముందుకు వచ్చి ఇది ఇప్పుడైనా నేను కేసీఆర్ గారు 2000 రూపాయలు ఖర్చిస్తున్నాడు కదా నేను 4 ఇస్తాను. అదేవిధంగా రైతు బంధు నేను 10000 రూపాయలు ఇస్తున్నా కదా నేను 10000 రూపాయలు ఇస్తాను. రైతు పండించిన పంటకు మద్దతు రాకుండా అదనంగా క్వింటాలకు 500 రూపాయలు ఇస్తాను. కళ్యాణ చెక్కులు చెక్కులు ఇస్తున్నా కేసీఆర్ నీకు అదనంగా 1000 ఇస్తాను. అదే కాదు ఎలక్షన్ ముందు చెప్పిన ఏంటంటే
మీకు రుణమాఫీ చేసిన కేసీఆర్ గారు రుణమాఫీ అయిన వాళ్ళు వెంటనే వెళ్ళి బ్యాంకులకు వెళ్ళి రెండు లక్షల రూపాయలు తీసుకున్నప్పుడు నేను నవంబర్ 9 తీసుకున్నాను, కొత్త రుణమాఫీ వడ్డీ మనం కొత్త మాఫ్ చేశాను. ఇవన్నీ మీద తర్వాత ప్రజలేమనుకోనంటే అరే కేసీఆర్ చాలా మంచోడే, అతను ముందే చేసిన చాలా రెండు మంచి చేసాడు, మంచిగానే పెన్షన్ ఇస్తున్నాడు, మంచిగానే రైతులకు ఇస్తున్నాడు, కరెంట్ ఇస్తున్నాడు, మద్దతు ఇస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ ఈ వ్యక్తి అయిన వచ్చిండు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ కంటే రెండంత రెక్కిస్తున్నాడు కదా. మరి కేసీఆర్ తెలంగాణ వచ్చిండు, రెండుసార్లు ఆయన కంట్రోల్ చేస్తుంది, ఒకసారి వెళ్దాం అనేది కేసీఆర్ తప్ప కేసీఆర్ పెట్టలేదు వాళ్ళు, కేసీఆర్ బలం చేయలేదు వాళ్ళు, కేసీఆర్ ఏం అనలేదు. దానిలో భాగం ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన 424 రూపీస్ హామీలు ఏదో ఆ హామీలకు మొగ్గి ఓట్లు వేయడం వల్ల ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి మనకి అధికారం పెడతారు. కోల్పోయిన తర్వాత ఏదో మాటలు మాట్లాడారో, పెద్ద పెద్ద మాటలు మాట్లాడు మాటలు మాట్లాడారు వ్యక్తి రేవంత్ రెడ్డి, ఒక్కడి కూడా పనిచేస్తారు. ఒక్క ఆర్టీసీ బస్సు మైలకు తప్ప ఏ ఒక్క హామీ వెళ్తే నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజలు అనుకుంటున్నాడు, ప్రజలు బాధలు అనుకుంటున్నారు, అనవసరం కానీ రేవంత్ రెడ్డి మాటలు తప్పి ఒక మంచి వ్యక్తిని మంచి పరిపాలన చేసిన వ్యక్తిని నేను పోగొట్టుకున్నాను, చాలా పెద్ద తప్పు చేస్తున్నాను భావిస్తాను చాలా. అది ఎంతో కర్మ రేవంత్ రెడ్డి రాగానే పోయిన సంవత్సరం ఇప్పటికే బస్సు అలవాటి చెల్లెడ్డి ముందు నేను పది పని అని సాగు రస్తు లేవు, ఊర్లే సౌండ్ పట్టలేవు, పంటలు కొట్టలేవు, దిగుసాగారు సాగునీ ఇబ్బంది అవుతుంది ఈ ప్రాంతంలో. ఇన్ని ఇబ్బందులు కూడా కారణం ఏంటంటే కొందరు అంటారు ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు అల్లుడు కారు పడగానే కూడా జ్వరం వచ్చేసుకుంటారు, గుండె పడ తెచ్చుకుంటారు, ఇది కాలు కూడా మంచిగా దగ్గర పరిపాలన చేసే వ్యక్తి నిజాయితీ పరిపాలన చేస్తే అలాంటి వ్యక్తి పరిపాలన ఉన్నప్పుడు ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు, సస్య సమరంగా ఉంటుంది ప్రాంతం, మంచి వర్షాలు పడుతుంది, మంచి పంటలు పడుతాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది ప్రజలు. ఎవడైతే పద్మాష్ అబద్ధాలు కుట్టాశ్వరగాడు ప్రజలు మోసం చేసి పెద్ద ఎక్కడ వాళ్ళు పరిపాలన చేస్తే ఇలాంటి దరిద్రమైన ఎడ్డి రావడం వర్షాలు పడి చంద్రబాబు గారు పడింది వర్షాలు అవునా కదా, రాజశేఖర నచ్చాడు మంచి వర్షాలు పడి మళ్ళా మన ధనమక్ష మంచి వర్షాలు పడి ఇప్పుడు మళ్ళీ దగ్గర వచ్చాడు వర్షాలు పడితే లేదా దేవుడు వచ్చి గౌరవ మాత్రం బాగుంటుంది. దీనిలో వాతావరణం బాగాలేదు, గతంలోనే వచ్చింది, ఇవన్నీ కమిషన్ మాటలు మాట్లాడతాను. నేనేమంటున్నా ప్రజలు నావాళ్ళు, ప్రజల కన్నబిడ్డలు, ప్రతి కుటుంబం ఫ్యామిలీ అనేటువంటి వ్యక్తులు వెళ్తున్నారు, ఆ నాయకుడు ఈ ప్రాంతాన్ని పరిపాలన చేస్తే అందరం బాగుంటారు. 9 కాలంలో మనిషి దేనికి కొరత ఉందా, మనకు సౌదీని కొరత ఉందా, ద్రావిడ కొరత ఉందా, పెన్షన్ల కొరత ఉందా, అంత కరోనా వచ్చిన మనకు నేనేం ఇబ్బంది అయింది, డబ్బులు కలవచ్చిన మనకు పెన్షన్ లాగిన ఎక్కడ రైతు పడిన ధాన్యం కొనుగోలు చేయలేదా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కేసీఆర్ గారు ఒక ధైర్యవంతుడు కాబట్టి ఈ ప్రజలను ఆదుకుంటున్న ధైర్యవంతుడు కాబట్టి ఆదుకుని రాష్ట్ర ప్రభుత్వం అందించారు. తమ సురేష్ గారు చెప్పినట్టు దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్నిటప్పుడు దానికి కారణం కేసీఆర్ గారు ఆలోచన. ఇవాళ 450 ఆర్మీ నుంచి తప్పించుకో తిరుగుతున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. నేను చూస్తున్నా, నేను నాకున్న అనుభవం ఏంటంటే గత 40 నుంచి రాజకీయాలు ఉన్నాను, వాటి కేసు వచ్చాను సర్పంచ్ గ్రామానికి, సరంపురం గ్రామ సర్పంచ్ గారు అంతకుముందు గ్రామంలో పోలీస్ పనులు చేసిన ఇవ్వలేదు, మండలాధ్యక్షులు 2 చేసిన కానీ, ఏపీఎస్ఎఫ్ డైరెక్టర్ చేసిన నేను, ఆర్టీసీ చైర్మన్ చేసిన నేను, సొసైటీ డైరెక్టర్ చైర్మన్ కూడా చేసిన నేను, ఇవన్నీ చేస్తూ చూస్తూ వస్తాను నేను చాలా. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మంచిగా అనుకుంది తప్ప మోసం చేసి పెద్ద నిబంధనలు ఇవ్వడానికి నా వ్యక్తి వచ్చాడు. నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు, ప్యూర్ కాంగ్రెస్ కాదు, డూప్లికేట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు.
ఆర్ఎస్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎవరి శిష్యుడైనా చంద్రబాబు నాయుడు శిష్యుడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పొత్తుకల్పిన వ్యక్తి, అంటే ఆర్ఎస్ఎస్ పొత్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ వ్యక్తి ఏ చెప్పిన వ్యక్తి పనిచేస్తాడు, ఆయన కాలం ఏ క్రమం వచ్చిందో అదే క్రమం మనకు రాబోతుంది ఈ రాష్ట్రంలో కూడా. నేనేమంటున్నా అంటే ఇవాళ మనకి ఇవన్నీ హామీ నుంచి మోసం చేసి పెద్ద మీద కూర్చున్నాడు. మరి అనుకోకుండా ఒక అవకాశం మనకు వచ్చింది. ఎవడైతే మనకు మోసం చేస్తాడో ఆ వ్యక్తికి బుద్ధి చెప్పాలంటే పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది మనం. ఈ పార్లమెంట్ ఎలక్షన్లో మీరు టీఆర్ఎస్ పార్టీ ఓటేస్ గెలిపిస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళా జీవన్ రెడ్డిలో మళ్ళా అరవింద్ ఓటేషన్ అనుకోవద్దు. మేము పరిపాలన చేసిన కరెక్ట్ పరిపాలన కురవాలి. ఇదే కంటే అది ఇంక రైతు మధ్య దృష్టిలో నా రికార్డు ఐదు కరోడ్లు ఫ్యూచర్ లేకుండా నేను చెప్తున్నది ఇప్పటి కూడా మీరు చూస్తున్నారు. బతుకమ్మ వస్తే చీరలిస్తుంది అరవింద్ కేసీఆర్ క్రిస్మస్ వస్తే క్రైస్తవులకు పండుగిస్తుండే, వాళ్ళకు దావతిస్తుండే, వాళ్ళకి పట్టదిస్తుండే, గిఫ్ట్లుస్తుండే. రంజాన్ వస్తే మైనార్టీ సోదరులకు పట్టదిస్తుండే, గిఫ్ట్లు ఇస్తుండే, దావతిస్తుండే, ఇంటర్ పెడుతుండే, ఉన్నాయా అవన్నీ ఎందుకు లేవు? అంటే విషయం ఏంటంటే ఆలస్యం కాబట్టి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఆంధ్ర వ్యక్తి కాదు బతుకమ్మ చీరలు. ఆ బతుకమ్మ చీరలు ఎదురుస్తుండవచ్చు కేసీఆర్ గారు పద్మశాలిలో ఒక వ్యాపారం విద్యమా కోటి చీరలు చేయాలి అనే ఉద్దేశంతో ఆ కోటి చీరలను కూడా పద్మశాలి లెక్కించి వాళ్ళ ద్వారా కొనుగోలు చేసి పార్లమెంట్కి వస్తుంది. దాని పద్మశాలి దత్తులు మన పరిస్థితి ఇప్పుడు మన మగ్గలు లేవు, మన బతుకు లేదు, అలాంటి వాళ్ళ కూడా నోట్లు పట్టుకుంటూ వెళ్తుంది. ఈ విధంగా పనిచేస్తున్న సందర్భంలో మనం కోరిక పెట్టుకున్నాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు చాలా పెద్ద మనిషి, నేను గౌరవిస్తున్నాను. కానీ నేను అడుగుతున్నాను ఈ ద్వారా మీరు ఎమ్మెల్సీగా ఉండే ప్రస్తుతంలో మీరు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ కాన్సెన్స్ కింద ఎమ్మెల్సీ ఉన్నారు. మీ రెండు కాన్సెన్స్ కాకుండా మా ఐదు కాన్సెన్స్ ఉన్నాయి. ఏది బాల్కొండ ఉంది, ఆర్మన్ ఉంది, విధానం అర్బన్ ఉంది, విధానం రూరల్ ఉంది, బోధన ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఐదేళ్ళు అయితే నేర్పున్నాను ఎమ్మెల్సీ. ఎప్పుడన్నా ఒక రూపాయి నీ పండు ద్వారా ఇచ్చిన ఎవరికన్నా నీకు వస్తే కొనుక్కోండి ఇచ్చిన మార్చిన అప్పుడు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే అన్ఎంప్లాయిడ్ కూర్చుంటున్నా నిరుద్యోగులు మన గురించి పోరాటం చేశాను. పోరాటం లేవు, నీకు ఎదురెక్కడ చెప్పవు. ఇంకా వన్ ఇయర్ నీకు ఉంది ఛాన్స్ లేవు ఎమ్మెల్సీగా. మళ్ళా నువ్వు ఎమ్మెల్సీ రేపు ఎమ్మెల్సీ క్లియర్ అయిన తర్వాత కూడా నీ ప్రభుత్వం ఉంది కాబట్టి మళ్ళీ ఎమ్మెల్సీ కావచ్చు. అవకాశం ఉన్నా కూడా మళ్ళీ నేను పార్లమెంట్కి పోతా అంటే మా పార్లమెంట్కి ఏం చేస్తున్నాం? ఈ ప్రభుత్వం రాదు, ఇక్కడ నీ ప్రభుత్వం ఉంది, నువ్వు లేకుండా చేసిన పనులు ఇబ్బంది అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు మాట్లాడుతున్నాను కలిపి పిల్ల కాపీల పిల్లలకు రిజర్వ్ స్కూల్లో సీట్లు పిలుస్తాను. ఇవేమీ పిచ్చారు ఆటోమేటిక్గా చెప్తాను సీట్లు చెప్తాలేమా? అప్పటికే ప్రతి సీట్లు వస్తాయి, తక్కువతో కూటమి వేస్తారు అంటే అన్నీ పనికి వాళ్ళ హామీ ఇచ్చి లేదా మా మాయమాటలు చెప్పి కూడా దానిపై పోయి తెలియడం వస్తుంటే నన్ను అడిగే నాకు ఉండేది. నేను వింటున్న చాలా విషయాలు ఆయన గురించి ఒకటే కూర్చుంటే కట్టే గురించి ముందర చెప్పినాడు అవునాక నాకు తెలియదు చూడలేదు. నా అట్లున్నది సంజయ్ గారు అట్లున్నది మా కలర్షన్ అక్కడ అట్లున్నది ఫ్రెండ్లీ ఉంటాను నేను పెద్ద పెద్ద పోస్టులు వచ్చినా ఫ్రెండ్లీ ఉంటాను నేను. మాకు అధికారం వస్తే అధికారాన్ని మర్చిపోతుంది ప్రజల్లో నేను ఎదుగుతాను, ప్రజల మధ్యలో ఉంటుంది, ప్రజల దగ్గర ఉంటుంది. అలాంటి వ్యక్తులు మనకు అవసరం అలాగే పనిచేయడం సార్ సరిపోతుంది కదండి. నీకు ఏం అవసరం ఏంటంటే ఇప్పుడు పనికి లేదు అనుభవం తిరుగుతున్న బాబు ఏమేమి ఆనందిస్తారు బాబు. నేనేమంటున్నా అంటే అలాంటి వ్యక్తి తెలిసిన ఉండలేదు కాబట్టి ఆ వ్యక్తి ఒక్కసారి నచ్చుంటే ఇంకోటి బీజేపీ బీజేపీ నాయకుడు అరవింద్ వాడు అయ్యా నాకు శత్రుడు దేశవాస నాకు శత్రువు అంటే రాజకీయ శత్రుడు పరిస్థితి శత్రువు కాదు. నాకు టికెట్ ఇవ్వకుండా తీసి బ్యాంక్ కాదు సిటీ క్యాడెట్ నన్ను వెళ్ళి పాత్రలు పడి అని చెప్పాడు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమర్థులు తిన్నవాడిని కాబట్టి
ఇంకా చెప్పిందా పలకాలా, పరిచయం కింద చేయకుండా ఉండాలి, లేకుండా పోవాలి అంటే రాజశేఖరి గారు చేసినప్పుడంటున్నా అన్నలేదు అంటే ఎంపీ కంటే చేయకూడదు అంటున్నాను సార్. నాకు ఎంపీ కంటే చేసే పరిస్థితి కాదు లేకుండా ఇప్పుడు ఎమ్మెల్యే చేస్తారంటే బాగా పోలేదు సార్. మన ప్రాంతంలో తెలియదు మొదటి ప్రాంతం నేను పోయినా కూడా చెప్తే పోకూడదని చూసుకుంటాను చెప్పాను. అక్కడ ఊరు పేరు తెలుస్తాను ఇప్పుడు నేను జస్ట్ లేకపోతే పోలేదు కొత్త ప్రాంతానికి వచ్చి నేను 13 రోజులు కష్టపడితే ఎమ్మెల్యే చేస్తాను. అలాంటి వ్యక్తి మీద రివెంజ్ తీసుకున్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను అడిగి చేశాను సార్ ఇక్కడ పోటీ చేస్తే బాధ్యత సార్ నేను చేసిన పోటీ చేసుకోవాలి ఆయనే చేస్తాను సార్ పెట్టారు కదా పెట్టారు కదా డబ్బులు బాగున్నాయి కదా గెలుస్తా నేను చెప్పిన ఇక్కడ చేసిన పని పైసలు మరి కోట్ల రూపాయలు నేను పైసలు రాస్తాను నేను కూడా ఓడేశాను ఎక్కడ ఓడేశాను నేను ఇక్కడ ఉండే నేను చెప్తానంటే నేను తీసుకున్నాను అక్కడ ఓడించింది నేను కాదు ప్రజలు ఓడించారండి నేను కాదు ఇవ్వాలి అడిగిందనే వ్యక్తి ఉన్నాడు ఆయన కొడుకే ఆయన వాళ్ళు చిన్న వయసులో అదృష్టవశాత్తు ఎంటైనా ఎప్పుడన్నా బాధ్యతలు మాట్లాడడం ప్రాంతం నుంచి సాయం పూర్తి లేదు బదు లేదు జగ్గర పనులు లేదు మాకు కావాలా సెంటర్ నుంచి కావాలా మేము డ్రైవర్స్ కావాలా మిషనరీ ఉండేటువంటి దానికి మెన్షన్ లేవు మాట్లాడేవాళ్ళు డబ్బు లేదు అన్న ఒక్క రోజు కూడా సెంట్రల్ పార్లమెంట్లో మాట్లాడే వ్యక్తి అలాగేమన్నాడు నా ఓటు ఏంటి నా ఓటు ఏంటి ఇప్పుడేమన్నా ఓటు నాకేమంటాడు మోడీకి ఏంటి మోడీకి అడగ నాకేంటి వేసిన పేరు తీసుకున్నారు ఇప్పుడు మోడీకి ఏమంటాడు నాకని మోడీ ఇంకే వారణాసి వెళ్ళి వచ్చి మోడీకి పోటీ చేస్తుంది అంటే ప్రదర్శించేవారు అవునా కదా నువ్వు పోటీ చేస్తున్నావు ఐదే టైంపాస్ చేసుకో పార్లమెంట్లో మాట్లాడదు బయటకు వచ్చేమంటావు రోహింగ్యాలు హిందుస్థాన్ పాకిస్తాన్ ఇదంతా వేరే మాట్లాడదు తెలియాలి నేను గెలిపించిన ప్రజలు దేవుడు గెలిపించాడు నాకు సేవ చేస్తాడు మా ప్రాంతం మేలు చేస్తాడు అని ఉద్దేశంతో గెలిపించలేదు కానీ ఐదేనా నీ పీరియడ్ టైం వేస్ట్ చేస్తూ కాలం పెట్టారు కాబట్టి మరోసారి ఓటేషన్కు మన అనుకున్నాడు నేను చేసే మరి కార్యక్రమం ఓటేషన్నాను మీరు మళ్ళీ పనిచేస్తా ఉంటున్నాను దయచేసి ఉంటుంది మీరు ఒకసారి నాకు అవకాశం నేను బలహీన వర్గాల మీద బలహీనమైన వ్యక్తిని కాదు బలమైన వ్యక్తిని బలహీన వర్గాల వ్యక్తులైనా బలమైన వ్యక్తిని కాబట్టి ఎక్కడ ఏమున్నా సమస్య దగ్గర నుంచి నేను పోరాటం చేశాను ఎక్కడ జంటి వ్యక్తి కాదు ఎక్కడ కూడా తెలియకుండా పని చేయలేదు కాబట్టి నేను మరీ చేస్తున్నాను మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మీ ఎమ్మెల్యే గారు నేను చూస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా కార్యక్రమం జరుగుతుంది ఏంటంటే గెలిచినప్పుడు డండి కావాలా ఓడి పొడి హీరో కావాలా గెలిచిన ఎమ్మెల్యే డండిగా విదిరిగాడు ఓడి పొడి మాత్రం ఎస్కాన్ పెట్టుకుని పొడుతుంది పెడుతుంటా ఉన్నాడు సిక్కువ శరాబ్దులు ఎక్కువ శరాబ్దైన వ్యక్తులు ఆ పనిచేస్తారు మెజారిటీ ప్రజలు ఓట్లు చెప్పించిన నాయకుడు డాక్టర్ సంజయ్ ఆయన పౌరయ్యను ఆయన విదిలియను ఎవడో ఓడిపోయినాడు చిన్న చిన్న ఓడిపోయిన వ్యక్తులకు నువ్వు ఎస్కాట్ ఇచ్చి మన ఎస్ఎల్ ఆయన దగ్గర పోవాలా ఎంఆర్ఓకి రావాలా చెప్పినట్టు మనకున్నట్టు ఇవ్వాలా మొదటి ఇవ్వాలా ఇసుకి ఇవ్వాలా ఈ దందాలు పెట్టి దందాలు ఇస్తున్నాడు కాబట్టి నేను గెలిచిన తర్వాత నేను చెప్తాను మీ అందరికీ కూడా ఆ దందాలు మొత్తం బంద్ చేస్తాను దందాలు మొత్తం బంద్ చేస్తాను పోలీస్ స్టేషన్లో కూడా అన్యాయం మన కార్యకర్త పిలిస్తే స్వయంగా నేనే స్వయం వస్తాను పోలీస్ స్టేషన్ ఓటు రిఫర్ కేసు పెట్టుకోవాలి ఎన్ని జనం చేసిన ఇబ్బంది లేదు మనం ధైర్యంగా మనం ఉండాలి రెండో ఏదంటే ఒకసారి మనం గెలిస్తే కేసీఆర్ రేపు చేయటం పనులు లేదు ఆయన ధైర్యం ఇస్తాం అన్నట్టు ఆయన బాధపడదు ఇంత చేసిన నేను ప్రజలు నాకు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను ఒకసారి నేను గెలిచినట్టుంది నా ద్వారా నాలాగా కొన్ని స్థానం మనకు వచ్చినట్టుంది తప్పకుండా మనం కేసీఆర్ ధైర్యం ఇచ్చామని మరి ఆయన చేతి మజబూతి చేద్దాం మనం మరి ఈ ప్రాంతం డెవలప్ చేద్దాం మనం పని చేయాల్సిందే ఇక్కడ చాలామంది గిరిజన సోదరులు ఉన్నారు మరి చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ చాలామంది ఇతర వర్గాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ తెలియజేస్తున్న మీ అందరు చేసే కార్యక్రమాలు మా సంపూర్ణ మద్దతు మాకు ఉంటుంది ఈ ప్రాంతంలో సాగునీరు ఎదుర్కొన్నారు సాగునీరు కూడా ఎదుర్కొన్నారు తప్పకుండా గెలిచిన తర్వాత ఇద్దరం కలిసి
త్రాగడానికి నీళ్లు కానీ సాగునీరు కానీ ఇప్పించి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ అది ఒక్కసారి అందరూ దయచేసి మీరే కాదు మీరు గ్రామానికి వెళ్ళిన తర్వాత హోటల్ దగ్గర ముందు మాట్లాడండి. హోటల్లో మంది కలుస్తున్నారు చాయ్ దగ్గర కూర్చున్నారు అడగండి నాలుగు వచ్చాయండి మేము గాలి వచ్చిండా ఇంట్లో అనుకున్నాను అంటారు కదా ముసలి అడగండి పెద్ద మంది వచ్చింది గాలి వచ్చిండాడు ఇది స్థాపిస్తే వేరు ఈ చర్చ పెట్టాలి చర్చ పెట్టి ప్రదర్శించబోతుంది వినేవాళ్ళంతా చాలా మనం కుప్పర కుప్పర పెట్టి పెద్ద మీటింగ్ పెట్టి రావాలి చిన్న చిన్న మీటింగ్ పెట్టాలా వాళ్ళ మనసులో మనం తోసుకోవాలి అంటే ఏదైతే ఉందో నిజాలలో నిజాలు స్ప్రెడ్ చేయాలి చేసే ప్రజలు తగ్గుతున్న వరకు మనం ఆదరిస్తారు మనం ఓటేస్తారు కాబట్టి ఈరోజు మరి కళ్ళ విధమైన మీ అందరికి కలుసుకునే అవకాశం నాకు జరిగింది. ఇక్కడ ఏ రకమైన పద్ధతి అందరి దాంట్లో ఏ రకమైన పద్ధతి కోసం